మొదటిగా మనం ఈరోజు వార్తల్లోకి వెళ్తాం. ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలాడినా, ఏ పీఠం ఎక్కినా, ఎదురైనా పొగడరాని తల్లి భూమి భరత, నిలపరాని జాతి నిండు గౌరవం అని పాడుకుంటారు దేశభక్తులు. ఇది తెలంగాణ పదేళ్ల సంబరం. ఇప్పుడు ప్రతి మనసు ఆ పాటలో చెప్పినట్లుగానే ప్రవశించిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థాయిలో ఉన్నా జై తెలంగాణ అంటూ సగర్వంగా కూడా నినాదిస్తుంది. ఆత్మ గౌరవాన్ని చాటుతూ తెలంగాణ బావుట ఆకాశాన రెపరెప లాడుతూ ఉంటే ఉప్పొంగే మనసు జై తెలంగాణ అంటూ నినాదిస్తుంది. జాతి ఆకాంక్షల కోసం తృణప్రాయంగా ప్రాణాలు వదిలిన అమరవీరుల త్యాగాలను మనసారా తలుచుకుంటూ భావోద్వేగానికి గురవుతుంది. ఇది మన తెలంగాణ పౌర సమాజం సాధించిన విజయం. పిడికిలి బిగించి ఒక్కటిగా సాగిన వీర తెలంగాణ చరిత్ర ఇది. ఈ పదేళ్ల ప్రస్థాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నిలిచి గెలిచిన తెలంగాణం, తెలంగాణ ప్రజలు గెలిచిల్లు. దశాబ్ది సంబరం, అభివృద్ధి దిశగా పదేళ్ల ప్రయాణం. ఎన్నో అనుమానాలు, అవమానాలు, అయినా అన్నింటా విజయాలు. వ్యవసాయం నుంచి ఐటీ దాకా మరెన్నో అద్భుతంగా కూడా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది. తొలి ముఖ్యమంత్రికే దక్కుతుంది. స్వరాష్ట్రంలో తలరాతల చరితకు నీరాజనం పడుతూ భవ్యమైన భవిష్యత్తును నిర్మించుకుంటూ సాగుతున్నాం. 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు మనది అద్భుతమైన ప్రయాణం. తెలంగాణ ఇస్తే స్వపరిపాలన చేత కాదన్నారు, కరెంటు ఉండదన్నారు, నక్సలిజం పెరిగిపోతుందన్నారు, మత కల్లోలాలు పెచ్చుమేరుతాయన్నారు. ఎన్నో అవాక్కులు, చెవాక్కులు పేలారు. వాటన్నింటికీ సమాధానం చెప్తూ సుస్థిర పాలనతో అప్రమత్తమైన విజయాలను సాధించాం. తెలంగాణ సమాజంలోని తెగువను, పాలన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాం. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడి అపర చాణక్యుడిగా పేరొందిన భారతరత్న పివి నరసింహారావు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ. మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా పదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉండేలా చేసిన పరిపాలనా దక్షకుడు. అలాంటి బిడ్డను కన్నా ఈ నెలను పాలించడం చేత కాదనడం ఎంత మూర్ఖత్వమో కదా అంటూ ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఆనాడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీ తెలంగాణలో కరెంటు ఉండదు, నీ పరిపాలన చేత కాదు, చీకటిమయంగా మారిపోతుంది, నక్సలిజం పెరుగుతుంది అని చెప్పిల్లు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైంది? ఈ చెంపతో కొడితే వాని చెవు గుయ్యం అన్నట్టుగా 101 ప్రదక్షిణలు చేసినట్టు తల తిరిగింది. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిపాలన చేత కాదురా నాయన, పరిపాలన అంటే ఇది అని నిరూపించిర్రు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎస్, పేదోడు పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అవ్వకు వృద్ధాప్యంలో ఎవరూ లేరంటే ఆసరా పింఛన్ ఇచ్చినాం, చదువుకుంటా అంటే రియంబర్స్మెంట్ ఇచ్చినాం, ఆపదొచ్చింది అంటే ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, ఉపాధి కావాలంటే ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రైవేట్లో 10 లక్షల కొలువులు ఇచ్చినాం, ఏదైనా ఉపాధి పెట్టుకుంటా అంటే రుణాలు ఇచ్చినాం, నా దళిత జాతికి సంబంధించి నా దళిత బిడ్డలు ఆత్మ గౌరవంగా బతకాలని 10 లక్షలు ఇచ్చినాం, బీసీ బిడ్డలకు 100,000 సాయం చేయబోతున్నా అని చెప్పినాం. పిల్లలందరూ కూడా ఇంట్లో ఏదో ఒక సంఘటన మీకు గుర్తుందో లేదో, ఏదో ఒక మారుమూరు పల్లెలో, బహుశా నాకు స్టోరీ అంత పేరు గుర్తులేదు కానీ స్టోరీ గుర్తున్నది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటా బహుశా ఏదైనా వెహికల్లో వెళ్తున్నప్పుడు అక్కడ గొర్రెలనో సంథింగ్ ఏదో బర్రెలనో ఆవులనో ఏదో ఒక పశువుల కాపరికి సంబంధించిన ఒక చిన్న పిల్లాన్ని చూస్తాడు. నువ్వు బడికి పోతావా అని అడిగితే నాకు అన్నం పెడతారా అని చెప్పారు. అదే పిల్లలందరికీ మధ్యాహ్న భోజన పథకంగా ఈ దేశం మొత్తం రూపుదిద్దుకుంది. మీకు తెలుసో లేదో దాని యొక్క మూలం అక్కడ పడింది. ఈరోజు అట్లనే ఏంది, స్కూల్ టైం 9 అయితే కొంతమంది ఇళ్లలో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా పెడతా అన్న ఘనత